वेलकम टू ऑलराउंडर बामा चैनल की स्वागत इगा पिल्लो पप्पु तोटकूर एपड़ू चूपिस्तुन्नानु अदी एला चेयालनि चूपिस्तुन्नानु चूडंडि मुंदु पप्पु तोटकूर इगोंडि आवाल वेयालि कोंचेम फस्ट आवाल वेयालि జీలకర్ర మట్టు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఇల్లి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే మనం పప్పు పెసరపప్పు కూడా రెండు కలిపి అన్నమాట కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండాలి ఇగోండి కొంచెం పలుకునేట్టుగా వేసుకుంటే లైట్గా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం ఇంట్లో ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకుంటాం వేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఇప్పుడు ఇది తాలింపు చూపిస్తున్నాను ఎలా తాలింపు పెట్టాలో చూడండి ఇగోండి పోపు వేగింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయ సారీ వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఏం చేయాలంటే తోటకూర వేసుకోవాలి తోటకూర వేసుకోవాలి తోటకూర వేసిన తర్వాత అప్పుడు కొంచెం మూత పెట్టాలన్నమాట ఇదిగోండి కొంచెం మగ్గుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఇంగు వేసుకోవాలి పప్పు కదా ఏదైనా ఏ కూరలోనే ఇంగు వేసుకుంటే మంచిది ఇంగువ గ్యాస్కి కూడా మంచిది అన్నమాట కొంచెం ఇంగువ ఇంగు వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి కొద్దిగా కొంచెం కారం వేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి అంటే పప్పుకి దీనికి సరిపడక ఉప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత చూసి వేసుకుందాం మళ్ళీ కావాలి అంటేని అయిగండి చూసారా ఎంత బాగా మగ్గిందో అంటే పప్పు తోటకూర కానీ మనం పప్పులో వేసేసి వండుతాం చూడండి అది పచ్చాక వేస్తాం కదా అది డిఫరెంట్ ఉంటుంది ఇది ఇది చాలా బాగుంటుంది అన్నమాట మీరు ట్రై చేయండి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటే బాగోదు కదా దాన్నే మనం వెరైటీ వెరైటీగా మనం వండుకుంటే ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు హ్యాపీగా తింటారు కూడా ఇప్పుడు ఈ పప్పును కొంచెం పప్పు గుత్తో మెడిపేసి ఇవ్వండి పప్పు వేసేసుకోవడమే ఇష్టమైతే కొంచెం చింతపండు కూడా పులుసు కొంచెం వేసుకోవచ్చు ఇష్టం లేదన్న వాళ్ళు ఇలా అయినా సరిపోతుంది లేదంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఇలా వాటర్ వేసి ఇది ఉడకాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొంచెం మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి అదే చెప్పాను కదా చింతపండు పిసికి కొంచెం వేసుకోవచ్చు అలా ఇష్టమైన వాళ్ళు లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు నిమ్మకాయ అయితే మంచిది కూడా కదా నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా అలా ఏమీ కాదు ఇలాగైనా సరే తినొచ్చు మన ఇష్టం ఇది అదే పప్పు తోటకూరని చాలా రకాలుగా మనం వండుకోవచ్చు వండుకొని తినడంలోనే అలా వండుకోవడంలో టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందన్నమాట అది మంచి స్మెల్ వస్తుంది మీరు మట్టుకి ఇది వండుకొని ఎలా ఉందో చూడండి చూసి అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మా కోడలు చూడమంటాను నేను ఎలా ఉందో ఉప్పు తిని కోడలు పిల్ల ఒకసారి రావే ఉప్పు చూడు ఉప్పు కాను ఇది వెరైటీగా ఉండాను కదా ఎలా ఉందో ఒకసారి చెప్పు ఇంకా చూడు కొంచెం వావ్ అత్తమ్మ చాలా బాగుంది ఓకే ఇది పెద్దవాళ్ళు అన్నీ టెక్నిక్లు మరి ఎలా కనిపెట్టారో కానీ అది పెద్దవాళ్ళని అనుసరించండి పిల్లల కాండి కూడా మనవాళ్ళ కాండి పెద్దవాళ్ళని అనుసరిస్తే అప్పుడు ఇలాంటి కూరలు ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ బర్గర్లు గిరగర్లు ఏంటో అంటారు అన్నీ ఏంటి ఆ పేర్లు అవన్నీ అవి అంటే నాకు అస్సలు నచ్చదు ఇలా చేయండి పిల్లలకి ఇలా మంచి మంచిగా పెద్దవాళ్ళతో అనుసరించి నడుస్తుంటే ఎలా ఉండాలి ఏంటి వంటలు తెలుస్తాయి కదా పిల్లలు పప్పు తోటకూర చూపించాను కదా ఎలాగా అలా ఉండి ట్రై చేయండి ఎంఎంఈగా తినండి ఆల్రౌండ్ బామ్మకి ఏం చేయాలి తెలుసు కదా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఎంఏఎంఈగా ఎంజాయ్ చేయండి బాయ్ పిల్లలు